వ్యక్తిగత ప్రయోజనాలు పెరిగినాయి డైరెక్ట్ గా, పెన్షన్లు అయ్యి అంతకుముందు కూడా ఉన్న పార్టీలకు అతీతంగానే ఇచ్చారు 14 ముందు బెనిఫిషియరీ లెక్క, అందరికి ఇవ్వలేదు కదా, 30% 40% ఇచ్చేవాళ్ళు. 14 తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా పెన్షన్ల సంఖ్య పెరిగింది. ఈ పెన్షన్ల సంఖ్య పెరగడం ప్రారంభించిన తర్వాత ప్రజలకి ప్రయోజనాలు నేరుగా అందించేటటువంటి క్రమంలో వీళ్ళు అక్కడ ఏం చేసుకొచ్చారు, నీకు నీ ఏరియాలో పెన్షన్ ఇవ్వం, అక్కడున్న ఎమ్మెల్యేకి బదులుగా ఓడిపోయిన వాడికి ఇవ్వడం బిగిన్ చేశారు. ఇదే కల్చర్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఏదో రేవంత్ మీద ప్రేమతో రావడమో, కాంగ్రెస్ మీద ప్రేమతో రావడమో, లేకపోతే కేసీఆర్ మీద వ్యతిరేకతతో రావడమో కాదు. అక్కడ ఉన్న సంక్షేమ పథకాలు తన నియోజకవర్గంలో పని జరిగిపోద్ది, తను కాదు. అది ఒక రేపొద్దున రోడ్డు మీదకి వెళ్ళి ఏం చెప్పుకోవాలి అతను? అదే కదా ఈ సమస్య అన్నటువంటి దాని కారణంగా ఎవడ అధికారంలో ఉంటే వాడికి వెళ్ళిపోదాం అనేటువంటి రూట్కి వచ్చేసింది. అది నీవు నేర్పిన విద్య నేరజాక్ష అని ఆ దరిద్రాన్ని స్టార్ట్ చేసింది కేసీఆర్. అది తప్పని వాదించి అధికారంలోకి వచ్చి కొనసాగిస్తోంది వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అంతకన్నా దారుణంగా ఉందా జగన్ పరిస్థితి? ఇక్కడ ప్రతిపక్ష హోదాయా లేకపోవడం, ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో